Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi JSC ani TDP naikulu maro pakkana rajadhani pranthamlo memu kuda undali maaku kuda illa plotlu kavali. మరి అదే విధంగా మూడు రాజధానులు అయితేనే అక్కడున్న మా పేదవారు కూడా బాగుపడతారు, రాష్ట్రం అంతా బాగుంటుందని చెప్పి ఒక పక్కన మరి నిన్న దీక్షలు తెలియచేశారు. అయితే దాన్ని పురస్కరించుకొని చాలామంది మీడియా నాయకులు, మీడియా వాళ్ళు, మీడియా నాయకులు, మీడియాకి కూడా నాయకులు ఉంటారు నాకు ఈ మధ్య తెలిసింది, వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన వెర్షన్లో, వాళ్ళకి నచ్చిన విధానంలో మరి నిన్న పేదవాళ్ళందరూ కూడా ఆర్టిస్టులుగాను మరి మేకప్ మ్యాన్లుగాను కనిపించారు చాలామందికి. నిన్న వచ్చిన పేదవారిని మళ్ళీ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఎవరు మేకప్ వేసుకున్నారు, ఎవరు బంగారపు నగలు, వజ్రాలు, ఉంగరాలు పెట్టుకొని వచ్చి ప్రదర్శనం చేశారో ఒకసారి చూస్తే ఊరికి అర్థం అవుద్ది. మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని కూడా లేదు, పక్క సాక్ష్యం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్దాం. పోని నిన్న ఫోటోలు ఒకసారి బయటకు రిలీజ్ చేస్తే నిజంగా ఆకలి కేకలు ఎవరివి, అరక అరిసే కేకలు ఎవరివి అనేది ఊరికి అర్థం ఉంది, అక్కడ మనందరం కూడా గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతికి సంబంధం ఏంటో అర్థం కావట్లా. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి తన బినామీలకి ప్రతిపక్ష నాయకుడు, ఆ వెర్షన్లో నాకు అర్థం కాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి కూడా వాళ్ళు ఆర్టిస్టులని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆర్టిస్టులని, సినిమా యాక్టర్లని, ఫిల్మ్ యాక్టర్లని, సందర్శకుల్ని వాళ్ళందరిని పెట్టింది గత ప్రభుత్వంలో కూడా అందరికీ తెలుసు. ఏ సినీ నిర్మాతలకు, ఏ ప్రొడ్యూసర్లకు, ఏ యాక్టర్లకు ఎంత పొలం తాక మరి న్యాయంలో కట్టబెట్టావో అందరికీ తెలుసు. చివరికి నీ రాజధాని అని నువ్వు చెప్పుకునే వ్యక్తివి అమరావతిలో నేను తప్ప, నా సామాజిక వర్గం తప్ప, నన్ను నమ్ముకున్న వాళ్ళు, అమరావతిని దోచుకుతున్న వాళ్ళు తప్ప ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, కాబట్టి మేమనుకున్నది జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు పగడకల్లగా అంటా ఉన్నాడు. నిన్న మనం ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడు గారికి మరి ఇళ్ల ప్లాట్లు అడ్డుకున్న రైతులకు మధ్య జరిగిన వివాదంలాగా మార్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ప్లాట్ల కోసం, వాళ్ళ పొట్టతిప్పల కోసం వచ్చి ఆడ కూర్చుంటా ఉంటే వాళ్ళ మీద ఎటువంటి టీడీపీ నాయకులు ఎలాంటి కామెంట్లు చేశారో కూడా మీకు అందరు చూశారు. అయితే ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే దళితులు, పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తలుచుకుంటే ఏం జరుగుద్దో నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా చూశాడు, అందులో అనుమానం ఏం లేదు. దాన్ని కప్పుచ్చుకునేదానికి కొన్ని పేపర్లు, డబ్బా పేపర్లు అన్నీ కూడా కలిసి కూర్చొని మనం చంద్రబాబు నాయుడు గారిని, మన బ్యాచ్ని ఎట్లా హైప్ చేసుకొని రాసుకుందామని చెప్పి ఊరికే వాళ్ళ పేపర్ కాబట్టి ఎల్లో ఇంకు కాబట్టి కావాల్సినంత ఉంటుంది కాబట్టి రాసుకొని ఆ విధంగా ఎదరికి తీసుకెళ్లారు. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం ఏం కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఎలాగైతే బాగుంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, అది తెలిసిన విషయమే. మరొక విషయం ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ టీడీపీ నాయకులు కానీ, వాళ్ళు కానీ ఇంకొకసారి మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లోకి రావడం మానేసి, ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలందరి తరఫున పోరాడాల్సిన వ్యక్తి అమరావతి రైతుల తరపు నుండి, అమరావతి పక్క నుండి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవానికి వస్తున్నారేమో, వీళ్ళందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వాలి. లోకేష్ బాబు ఒక ట్వీట్ చేశారు, ఏమనంటే పేదవాడి బాధలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి. అదేవిధంగా మరి నిన్న ఆయన వస్తున్నాడేమో, మేము కూడా మేము వినతి పత్రం ఇద్దాం, మరి పేదవాళ్ళు మేము కూడా ఉన్నాం బాబు, మాకు కూడా బాధలు ఉన్నాయి, ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి లోకేష్కి ఇద్దాం అంటారు. లోకేష్ కనపడకుండా పోయాడు, ముందేం వస్తాడంటాడు, తర్వాత రాలేదంటారు, రావటం లేదని చెప్తా ఉంటారు. కాబట్టి క్లియర్గా ఒక విషయం నన్ను ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది, టీడీపీ నాయకులకు కూడా అర్థమైంది, ఎవరు కష్టాల్లో ఉండి ఎవరు మరి పొట్టకూటి కోసం పోరాటం చేస్తారన్నారో, సొంత గూటి కోసం పోరాటం చేస్తామన్నారో వాళ్ళందరూ కూడా గమనించారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, నిజంగా ఏ ఉద్యమంలో ఎంతవరకు నీతి ఉంది అనేది, నిజాయితీ ఉంది అనేది ఊరికి అర్థమైపోతా ఉంది.
కాబట్టి వీళ్ళందరినీ కట్టికి పేదవాళ్ళు, పేదవాళ్ళు వచ్చి ఇళ్ల ప్లాట్లు ఇవ్వండి కోరుకుంటా ఉంటే వాళ్ళని పట్టుకుని ఆర్టిస్టులని, పైగా ఇవాళ కృష్ణాయపాలెం అనే గ్రామంలో పట్టుకొని ఇష్టానుసారంగా టీడీపీ నాయకులు టీడీపీ గోండాలు ఇష్టానుసారంగా కొట్టి తిట్టి ట్రాక్టర్ మీదకి ఎక్కించే విధంగా ఇవాళన్నీ కూడా వీడియోలు పక్క సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అంటే మీరు తప్ప ఇంకెవరో ఉండకూడదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మాత్రం ఉండాలనుకొని 29 గ్రామాల వరకు మరి మేము బతకాలి, మేము మాత్రం ఉండాలి, ఇంకెవడు ఉండడానికి వీల్లేదు, ఎవరు ఉన్నా కానీ చంపేస్తాం అనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా విధానం అయిందని తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నీ నీ మనసులో ఉన్నదే అది, నీ మనసులో ఉన్నది నీ పచ్చ గొండాల చేత, నీ పచ్చ పేపర్ల చేత చేపిస్తా ఉన్నావు. అమరావతి అంటే ఈయన బాబుగాడు సొమ్ములాగా, ఈయన సొంత జేబులో రూపాయలాగా ఎందుకు ఫీల్ అయిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు? ఎందు ఈయన ఏదో మా ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన రాజధాని ఎక్కడే పెట్టినట్టుగా 7 వింతల్లో 8వ వింత కూడా ఇది ఉన్నట్టుగా, 700 ఉన్నాయి, 800 కూడా ఇదే ఉందన్నట్టుగా అమరావతి అని ఒకడొక మరి ఎల్ఈడీలు పెట్టి స్క్రీన్ లేపి చూపించిన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు. 20 ఏళ్ల తర్వాత మన రాజధాని ఎట్లా ఉంటుందని చెప్పి స్క్రీన్ మీద లేపి చూపించాడు. ఎవడన్నా పిల్లడు పుట్టగానే 20 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటాడు, మరి ఇప్పుడే పెళ్లి చేద్దామని చెప్పాడు అని చెప్తాడా? మరి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ వ్యక్తి నిన్న జరిగిన దాని మీదట వాళ్ళ గోండాలను నింపి, వాళ్ళ వ్యక్తులను నింపి, ఇవాళ కూడా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితికి వెళ్ళాడంటే ఇంతకంటే నీచ సంస్కృతి ఇంకొకటి మరొకటి ఉందా? లేదు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తిరగబడితే ఏం జరుగుద్దో నిన్న చూశారు. కాబట్టి దీని మీద మీరు లేనిపోయిన అపవాదులు వేసి, మీరు మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఆర్టిస్టులు ఏంటి అనేది ఒకసారి ఫోటోలు రిలీజ్ చేస్తే ఊరికి నేను తెలిసిపోద్ది. పాపం వాళ్ళు మట్టి వాసన చెమట వాసనతో పోరాటం చేశారు, ఎక్కడ ఏసీ కారులో దిగి ఎక్కడ కూడా చెమటకు అందకుండా ఊరి చెవన దిగి నడిచి రాలేదు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి నడుచుకుంటానే మరి అక్కడికి వచ్చారు. నిన్న 5 సంవత్సరాల కంట నమ్మకానికి 5 సంవత్సరాలంట నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ఏరియా, దళితులను వంచడానికి, దళితులను మోసం చేయడానికి 5 సంవత్సరాలు నిన్న. దానికి కారణం ఏంటి అంటే 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఇక్కడ భూములు ఇచ్చిన అందరినీ పట్టు వస్త్రాలు పెట్టి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తాంబూలాలు ఇచ్చి ఆహ్వానించారు. కానీ ఆయన సామాజిక వర్గాన్ని ఆయన అనుకున్న అగ్రవర్ణాల వరకు, కానీ దళితులకు మాత్రం ఆహ్వానం లేదు. పెద్దగా గేట్లు కట్టి పోలీసులు 100 మందిని కాపలా పెట్టారు. అంటే ఇది కించపరచడం కదా. ఏంటి ఆయన నమ్మకానికి? దళితులు మోసపోయి నిన్నటికి 5 సంవత్సరాలు, బీసీలు మోసపోయి నిన్నటికి 5 సంవత్సరాలు, మైనార్టీలను మోసం చేసి నిన్నటికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మోసపూరిత కార్యక్రమం చేసుకుంటే అయిపోయేది, నమ్మకానికి 5 సంవత్సరాలు అంట. ఎవడని చెప్తే నవ్వుతాడు ఈ మాట. ఎక్కడన్నందా ఈ సోద్యం? ఈ వ్యక్తులందరూ పడి ఇంకా కూడా అమరావతిని మేమేదో మోసం చేశామని చెప్పి, అసలు అమరావతి రైతులకి కర్మ పట్టడానికి చంద్రబాబు నాయుడు కారణం, వేరే వ్యక్తులు ఎవరు కాదు, కాదని చెప్పి నిరూపించమని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున 2,000 ఎకరం 3,000 ఎకరం తీసుకొని మిగతా రైతులకు వదిలేస్తాడు డెవలప్ చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, నీ దందాలకి, నీ భూదందాలకి, నీ భూజ స్వాములకి వీళ్ళందరూ కట్టబెట్టాలి. కాబట్టి నువ్వు నిన్న 53,000 ఎకరాలు 33,000 అందరూ బాట పాడుతున్నారు. కానీ పోరంబోకు, కొండ పోరంబోకు, వాగు పోరంబోకు అసైన్డ్ భూములు కలిసి 53,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి చేతికి అందిన భూములు. వాటిలో ఎన్ని కాజేశాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఏదైనా సిట్ విచారణ అంటే అంతకుముందు ఏమి వేసుకోండి, మీకు నచ్చిన విచారణ వేసుకోండి, మేము సిద్ధం అన్నారు. ఇప్పుడు విచారణ వేస్తేనేమి విచారణ ఆపాలని చెప్పి కోర్టులకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులతో మనం పోరాటం చేసే పరిస్థితులు ఉన్నారంటే పేదవాళ్ళు ఖచ్చితంగా కూడా తిరగబడతారు, సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరి ఎవరైతే ఈ వ్యక్తులు, ఇవాళ కొంతమంది సినిమా యాక్టర్లను కూడా రేపు దించుతున్నామని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనేది ఊరికి గమనించవచ్చు. కాబట్టి దయచేసి పేదవాడి పొట్ట మీద కొట్టే కాన్సెప్ట్, పేదవాడి మీద ఏదైనా కించపరిచే విధంగా మాట్లాడద్దు. మాట్లాడితే రానున్న రోజుల్లో మీరు ఇప్పుడు 23 వచ్చి నేను సంతోషపడుతున్నారు, 23లో 6గురో 7గురో జారుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోయింది. కాబట్టి రాష్ట్రంలో అసలు టీడీపీ బతికుండే పరిస్థితి రానున్న రోజుల్లో ఛాలెంజ్ చెప్తున్నా, రాష్ట్రంలో భవిష్యత్తులో టీడీపీ బతికే పరిస్థితి లేదు. అందుకని ఇలాంటి కుయుక్తులు పని, కనీసం ఆస్తులన్నా కాపాడుకొని శుభ్రంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతా ఉన్నాడు. కుట్రలో భాగస్వామి ఇదంతా కూడా జరుగుతూ ఉందండి.